राधाकृष्णन राजपुरम गंगाधरम कुटुंबा राहुल गांधी परामर्शिंचारु प्रस्तुतं वाळ्ळ कुटुंब सभ्युल फीलिंग्स ए विधंगा उन्नायि वाळ्ळकि 2 लक्षल रूपायल चेक आर्थिक सहायं कूडा चेयडं जरिगिंदि गंगाधरम भार्य उन्नारु वाळ्ळु एमनुकुंटारु ओकसारि चेप्दां मीकु राहुल गांधी वच्चारु मिम्मल्नि परामर्शिंचारु अंटे मीकु एला अनिपिस्तुंदि मीकु आर्थिक सहायं कूडा चेशारु इला नाकु देवुडि लेक्क अनिपिस्तुंदि पिल्ललकु कोसं सदिपियालनि सहायं चेसि पेट देवुडि लेक्क अनुकुंटुन्नारु पिल्ललु चदिपियाला इल्लु बैंकुल माफी एपित्तारु चेपियाला अनि मात्लाडिन పిల్లల కోసం సహాయం చేసిపోయిండు రాహుల్ గాంధీ. ఏమన్నాడు మీతో రాహుల్ గాంధీ? ఇందిలా మాట్లాడిన మాకు ఏం అర్థం కాలేదు. ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు ఈ 2 లక్షల రూపాయలకు? పిల్లలకు బతికించుకోడిగా సదుపాయం పెట్టాలా? ఏమో గాంధీ ఏం మీరు ఇప్పుడు అంటే వీళ్ళకి హిందీ అర్థం కాలేదని చెప్తున్నారు. మీరు ఇక్కడ లోపలే ఉన్నారు. ఏం మాట్లాడారు రాహుల్ గాంధీ లోపలికి వచ్చినప్పుడు వీళ్ళతో ఏం మాట్లాడారు? రాహుల్ గాంధీ గారు ఈ పాదయాత్రలో భాగంగా ఇక్కడికి వచ్చి ముఖ్యంగా మూడు విషయాల గురించి అతను చర్చించడం జరిగింది. అతను సహాయం చేసినటువంటి 2 లక్షల రూపాయలను పిల్లల చదువుల గురించి వాడుకోవడానికి చెప్పాడు. మరియు వాళ్ళకు ఉన్నటువంటి అప్పుల్ని మాఫీ చేయడానికి సహాయం చేయడానికి భరోసా ఇచ్చారు. ఇంకొకటి ఆగిపోయిన వాళ్ళ ఇల్లును తిరిగి కట్టించుకోవడానికి సహాయం చేయడానికి ఇచ్చారు. ఇంతకు ముందుగా ఇక్కడికి ఎవరు స్థానిక నాయకులుగా ఎవరికైనా రాలేరు. మహేశ్వర్ రెడ్డి ఇక్కడ మా స్థానిక నాయకులు గారు సొంతంగా వచ్చి 25,000 రూపాయలు ముందు సహాయం చేయడం జరిగింది. ఈ ఇచ్చిన భరోసాలను కూడా మా మహేశ్వర్ రెడ్డి సార్ ద్వారా మేము వారికి నెరవేర్చే విధంగా సహాయం చేస్తామని చెప్పని మేము కోరుతున్నాం. రాహుల్ గాంధీ మొత్తం 2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ 2 లక్షల రూపాయలు కూడా కేవలం పిల్లల చదువుల కోసమే వినియోగించాలని కూడా చెప్పడం జరిగింది. మరొకవైపు రాహుల్ గాంధీ మొత్తం పిల్లల గురించి తెలుసుకోవడం జరిగింది. అలాగే వాళ్ళ ఆర్థిక సహాయం వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా తెలుసుకోవడం జరిగింది. వాళ్ళకి పూర్తి స్థాయిలో ప్రభుత్వం తరపున సహాయం అందేలాగా కూడా వాళ్ళకి అధికారులకు చెప్తానని కూడా ఒకవైపు వాళ్ళకి భరోసా కూడా ఇవ్వడం జరిగింది. మరోవైపు ఏదైతే ఆగిపోయిన ఇల్లు ఉందో ఇప్పుడు సగం వరకే నిర్మాణం జరిగిన ఇల్లు ఉంది. ఈ ఇంటిని కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టేందుకు కూడా అవసరమైన ఏర్పాట్లు కూడా తన అధికారుల ద్వారా చేస్తాననేది కూడా చెప్పానని చెప్పేసి కూడా గంగాధరం కుటుంబ సభ్యులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ యాదగిరితో రాధాకృష్ణ, ఎన్టీవీ, రాజపురం.